నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చాలా పేరుంది రెండు వేల ఎనిమిది తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుసగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తోంది ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడ్డాగా పిలుస్తుంటారు నియోజకవర్గం ఏర్పడ్డాక టీడీపీకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం ఉన్న ఇక్కడ మాత్రం పచ్చ జెండా అని ఎగిరింది చందన రమేష్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన రాజమండ్రి రూరల్లో మాత్రం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న బుచ్చయ్య చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా తన అనుభవంతో రాజమండ్రి రూరల్ స్థానాన్ని టీడీపీ కంచుకోటగా చేశారు అయితే ఈసారి కూడా టీడీపీ విజయం తథ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో గోరంట్లను ఢీకొట్టే నేత లేకనే వైసీపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందన్న చర్చ జరుగుతోంది ఇటీవల వైసీపీ ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాలో అనూహ్యంగా రాజమండ్రి రూరల్ కి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియమించడం వెనుక టీడీపీ కంచుకోటను సామాజిక సమీకరణాల ద్వారా బద్దలు కొట్టాలన్న టార్గెట్ తో నియమించినట్లు తెలుస్తోంది రాజమండ్రి నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు కాపు బీసీ షెట్టిబలిజ ఓటర్లే కీలకం కాగా ఈ నియోజకవర్గంలో షెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణ నియమించడం ద్వారా టార్గెట్కు రీచ్ అవ్వచ్చు అన్నది వైసీపీ అంచనాగా తెలుస్తోంది అయితే టీడీపీ మాత్రం ఈసారి కూడా గోరంట్ల బుచ్చే చౌదరిని బరిలో దింపేందుకు మొగ్గు చూపనుంది లేదా ఆయన కుమారుడిని రంగంలో దింపే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న టీడీపీ నాలుగోసారి కూడా విజయకేతనాన్ని ఎగరవేసేందుకు ప్రయత్నిస్తోందట రెండు వేల తొమ్మిదిలో ముక్కోనపు పోటీలో టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం తలపడ్డాయి టీడీపీ తరపున వస్త్ర వ్యాపారి చందన రమేష్ కాంగ్రెస్ పార్టీ తరపున జక్కంపూడి విజయలక్ష్మి పీఆర్పి తరపున రవణం స్వామినాయుడు తలపడ్డారు ముప్పై రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు సాధించిన టీడీపీ పీఆర్పి అభ్యర్థిపై పదిహేను వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో చందన రమేష్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి వైసీపీ నుంచి ఆకుల వీర్రాజులు పోటీ పడ్డారు టీడీపీ యాభై రెండు పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థిపై పద్దెనిమిది వేల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గోరట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు జనసేన నుంచి కందుల దుర్గేష్లు బరిలో నిలబడ్డారు డెబ్బై నాలుగు వేల నూట అరవై ఆరు ఓట్లు సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై పదివేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజార్టీ సాధించి విజయకేతనం ఎగరేశారు ఇది ఇవాళ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం